Good afternoon, everybody. And yesterday, probably you may face some kind of problems while writing some examination, online examination. Pettinappudu, edo koncha problem face chestunnaru. Nenu JNTU Kakinada online ela aithe untundo alaga conduct cheyadaniki try chesanu. బట్ ఆటో సబ్మిషన్ అయితే జరగదు దాంట్లో, అది ఒకటే ప్రాబ్లం. ఈసారి అది కూడా లేకుండా చూసుకుందాం. లెట్ అస్ సీ ఫర్ ద నెక్స్ట్ టైం. ఓకే, నెక్స్ట్ టైం దాన్ని కూడా ఎలిమినేట్ అయ్యేటట్లుగా, ఆటో సబ్మిట్ అయ్యేటట్టుగా చెక్ చేద్దాం. మామూలుగా గూగుల్ ఫామ్స్లో ఆ ఛాన్స్ లేదు, బట్ ఈవెన్ దెన్ వి విల్ సీ. సో టుడే, కమింగ్ టు టుడేస్ లెక్చర్ ఈస్ యూనిట్ నెంబర్ 3. And this unit number 3 is, from here onwards, you need to pay more and more attention while discussing the issues. Meeku edanna question unna, edanna unna sare immediately ga maatladandi. Ante immediately ante deni class ni disturb cheyatu, tarvata meer natho maatladochu, individual ga maatladochu. Ledu oka vela same question oka 10 15 mandi anukunte andaru kalisi oka sari naaku oka sari think chestu nenu malla zoom lo kostanu. ప్రాబ్లమ్ ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. హౌఎవర్, సో టుడేస్ క్లాస్ ఇస్ సో కాంబినేషనల్ లాజిక్. ఇప్పటి వరకు మనం చూసినంతా బేసిక్సే, అంటే బూలియన్ ఆల్జీబ్రాలో. సో ఒక బూలియన్ ఆల్జీబ్రాని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, తర్వాత వచ్చిన బూలియన్ ఆల్జీబ్రాని మిన్ టర్మ్స్ అంటే ఏంటి, మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటి, మిన్ టర్మ్స్ని కానీ మ్యాక్స్ టర్మ్స్ని కానీ ఉపయోగించి సో ఈ సర్క్యూట్స్ని ఎట్లా డిజైన్ చేస్తాం, ఒకవేళ సర్క్యూట్స్ని డిజైన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం యూజింగ్ కార్నా మ్యాప్స్ని వాడుకొని ఎలా ఓవర్కమ్ చేస్తాం, ఈ ఇష్యూస్ మొత్తం కూడాను డిస్కస్ చేస్తాం ఇప్పటి వరకు. సో హౌఎవర్, మీకు ఇంకా ఏదైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కాంబినేషన్ లాజిక్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ క్లారిటీ వస్తుంది, ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది, డోంట్ వరీ. సో అసలు కాంబినేషన్ లాజిక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ది బేసిక్ యూజ్ ఆఫ్ దిస్ కాంబినేషన్ లాజిక్? యాక్చువల్లీ యాజ్ ఫార్ యాజ్ బూలియన్ ఆల్జెబ్రా ఆర్ యాజ్ ఫార్ యాజ్ డిజైన్ సారీ డిఎల్డి సో డిజిటల్ లాజిక్ అండ్ డిజైన్, సో దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు 2 లాజిక్స్. లాజిక్ నెంబర్ 1 కాంబినేషన్ లాజిక్, లాజిక్ నెంబర్ 2 సీక్వెన్షియల్ లాజిక్. ఈ రెండు డివైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ మనం కాంబినేషన్ లాజిక్ని డిస్కస్ చేస్తాం, ఆ తర్వాత సీక్వెన్షియల్ లాజిక్ని డిస్కస్ చేస్తాం. ఈ కాంబినేషన్ లాజిక్ అనే ఈ పర్టికులర్ పాయింట్లో అసలు ఏంటి, కాంబినేషన్ లాజిక్ అంటే ఏంటి, ఎందుకోసం ఉపయోగపడుతూ ఉంటుంది కాంబినేషన్ లాజిక్? ఎప్పుడు కూడాను అఫ్ కోర్స్ సీక్వెన్షియల్ లాజిక్ కూడాను సో లాజిక్ గేట్స్ని వాడే చేస్తారు. సంబడి ఎవరో రాస్తున్నారు, చెప్పండి. ఓకే, లాజిక్ గేట్స్ని ఉపయోగించి దాన్ని కూడాను కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కాంబినేషన్ లాజిక్కి సీక్వెన్షియల్ లాజిక్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, వెరీ మైన్యూట్ డిఫరెన్స్. కాంబినేషన్ లాజిక్ అనేది ఎప్పుడు కూడాను వాటి అవుట్పుట్స్ అనేవి ప్రజెంట్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని, ప్రజెంట్గా ఇన్పుట్ 1-1 ఉందనుకోండి, అవుట్పుట్ ఏమి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇన్పుట్ వచ్చేసి 0-0-0 ఉందనుకోండి, అవుట్పుట్ ఏమి రావడానికి అవకాశం ఉంటుంది అని మాత్రమే డిఫైన్ చేసే సర్క్యూట్స్ మొత్తాన్ని కాంబినేషనల్ లాజిక్స్ అంటారు. కాంబినేషన్ లాజిక్ అంటే లాజిక్ గేట్స్ వాడుకొని, అండ్ ఆర్ నాట్ నాండ్ నార్ వీటన్నిటిని వాడుకొని మనం డెవలప్ చేస్తాం. అఫ్ కోర్స్ ఫ్యూచర్లో చూడబోతున్నాం, అటన్నింటి చూస్తాం మనం. అయితే వీటి యొక్క మేజర్ ఇంపార్టెన్స్ ఏమంటే, ప్రజెంట్గా ఏ ఇన్పుట్స్ అయితే మీరు ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండింటికి మధ్య ఎడిషన్ అప్లై చేసామనుకోండి, 1+1 అంటే ఆర్ ఆపరేషన్ అప్లై చేసామనుకోండి, ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తే మనకు తెలిసిన విషయమే, సో వెన్ బోత్ ఇన్పుట్స్ విల్ బి హై, ఆర్ ఆపరేషన్ విల్ బి గివ్స్ యూ హై ఇస్తుందని చెప్పేసి మనకు తెలుసు. ఈ రెండింటికి మధ్య ఆర్ ఆపరేషన్ అప్లై చేసామనుకోండి, వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో, అవుట్పుట్ ఈస్ లో. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, ఇన్పుట్స్ ఎలా ఉంది ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు అవుట్పుట్స్ని డిఫైన్ చేస్తూ ఉన్నాం. ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్స్ డిఫినేషన్ ఎక్కడైనా ఉంది, ఏ లాజిక్లో అయినా ఉందంటే వాటిని కాంబినేషనల్ లాజిక్స్ అంటారు వాటిని. ఓకే, దే ఆర్ కాల్డ్ యాజ్ కాంబినేషనల్ లాజిక్.
అయితే ఈ కాంబినేషనల్ లాజిక్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సో మిన్ టర్మ్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, మ్యాక్స్ టర్మ్స్ కంటే కూడాను మిన్ టర్మ్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మిన్ టర్మ్స్ ని బేస్ చేసుకొని మనకి లాజిక్ మొత్తం కూడాను సో అవుట్పుట్ పర్ఫార్మెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో కాంబినేషన్ సర్క్యూట్ పర్ఫార్మ్ ఆపరేషన్ దట్ కెన్ బి స్పెసిఫైడ్ లాజికల్లీ బై సెట్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్. ఈ సెట్ ఆఫ్ బూలియన్ అంటే నేను సెంటెన్స్ చదవకుండా డైరెక్ట్ గా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సెట్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్ అంటే వీటిని సో మిన్ టర్మ్స్ గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చేసే ప్రతి పాయింట్ కూడాను మనం మిన్ టర్మ్స్ గురించే మాట్లాడతాం, మ్యాక్స్ టర్మ్స్ గురించి చాలా తక్కువ మాట్లాడతాం. మ్యాక్స్ టర్మ్స్ అసలుకి కాంబినేషన్ లాజిక్ లో వాడరు, చాలా తక్కువ వాడతారు. అందుకని మన కార్నా మ్యాప్స్ కానీ ప్రీవియస్ వాటిలో కూడా మ్యాక్స్ టర్మ్స్ గురించి ఎక్కువ ఉండదు, ఓన్లీ మిన్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే అండ్ ఆపరేషన్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్ ఆపరేషన్ కంటే కూడా అండ్ ఆపరేషన్. సెవెరల్ అండ్ ఆపరేషన్స్ విల్ బి కంబైన్డ్ విత్ ఆర్ ఆపరేషన్స్, అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే ఈ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ ఎలా ఉండడానికి, ఇది బ్లాక్ డయాగ్రమ్, ఇది ఎలా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయంటే, సో దేర్ మైట్ బి హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ దేర్ మైట్ బి హ్యావింగ్ ఎం నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకున్నట్లయితే, అంటే ఇన్పుట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చే ఈ పర్టికులర్ కాంబినేషన్ లాజిక్కి ఇన్పుట్ వచ్చే సిగ్నల్స్ వచ్చేసి ఎన్ సిగ్నల్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మీకు ఎన్ని అవుట్పుట్స్ వస్తాయంటే 2m అవుట్పుట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 2m కాదు, యాక్చువల్లీ 2m కాదు, 2n అవుట్పుట్స్, అంటే m ఈక్వల్ టు 2, సో n కింద డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ n విల్ బి ఈక్వల్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ 2, రెండు ఇన్పుట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇన్పుట్స్ ఉంటే మీకు ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి, 2 దట్ విల్ బి ఈక్వల్ టు 4 అవుట్పుట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ 4 అవుట్పుట్స్ లో సిచ్యువేషన్ బేస్ చేసుకుని, అంటే దీనికి ఈ 2 ఇన్పుట్స్ సంబంధించి ఏవో కాంబినేషన్స్ ఉంటాయి. మన ప్రకారం బైనరీ వాల్యూస్ ప్రకారం తీసుకుంటే 0 ఈజ్ 1 కాంబినేషన్, 0 1 ఈజ్ అనదర్ కాంబినేషన్, 1 0 ఈజ్ 1 మోర్ కాంబినేషన్, 1 1 ఈజ్ అనదర్ కాంబినేషన్. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్, అంటే ఇక్కడ అందుకనే కాంబినేషనల్ లాజిక్ అంటారు ఇక్కడ. ఓకే, సో టోటల్ గా అవుట్పుట్స్ ఎన్ని రావడానికి అవకాశం ఉంటుంది, 4 ఉంటాయి. కానీ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం, ఒక పర్టిక్యులర్ టైం తీసుకుంటే, డెల్టా టీ అనే ఈ పర్టిక్యులర్ టైం తీసుకున్నట్లయితే, డెల్టా టీ అనే టైంలో ప్రజెంట్ ఇన్పుట్స్ 0 0 ఉన్నాయి అనుకోండి, అవుట్పుట్ వచ్చేసి ఒకటే. అవుట్పుట్ వచ్చేసి ఈ 0 0 సంబంధించి అవుట్పుట్ ఏంటో మాట్లాడతాం, అంతవరకే కానీ 4 గురించి ఒకేసారి మాట్లాడడానికి కుదరదు. అలా కాకుండా యువర్ టైం విల్ బి స్టార్టెడ్ అట్ డెల్టా T1 అండ్ టైం విల్ బి ఎండెడ్ అట్ డెల్టా T4. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్యూరేషన్ లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే, అప్పుడు ఓకే 4 ఇన్పుట్స్ గురించి, ఐ మీన్ 4 కాంబినేషనల్ ఇన్పుట్స్ గురించి, 4 అవుట్పుట్స్ గురించి క్లియర్ గా మాట్లాడచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనేం చెప్తున్నాను. ఒక్క పర్టిక్యులర్ టైంలో, స్పెసిఫిక్ టైంలో మాట్లాడాలి అంటే, డెల్టా టీ అనే ఈ పర్టిక్యులర్ టైంలో తీసుకుంటే ప్రజెంట్ ఇన్పుట్స్ 0 0 ఉండి ఉన్నట్లయితే, సో అవుట్ ఆఫ్ 4 అవుట్పుట్స్ యు మే బి టాక్ అబౌట్ ఓన్లీ 1 అవుట్పుట్, ఒక అవుట్పుట్ గురించి మాత్రమే మాట్లాడతారు. 2 అవుట్పుట్ గురించి, 3 అవుట్పుట్ గురించి, 4 అవుట్పుట్ గురించి మనం మాట్లాడటానికి అక్కడ ఛాన్స్ లేదు. అంటే ప్రజెంట్ ఇన్పుట్స్ 0 0 కాబట్టి ఈ 0 0 ఏం చేస్తున్నాయి, ఎటువంటి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంతవరకు మాట్లాడతాం ఒక ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ టైంలో. అలా కాకుండా డ్యూరేషన్ ఆఫ్ టైం తీసుకుంటే, డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ప్రతి ఆపరేషన్కి 1 సెకండ్ పడుతుంది అనుకుంటే, సో ఫస్ట్ సెకండ్, సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్, ఈ 4 సెకండ్స్లో ఏం జరిగింది, ఫస్ట్ సెకండ్లో కాంబినేషన్ ఈ విధంగా ఉంది, సెకండ్ సెషన్లో కాంబినేషన్ ఈ విధంగా ఉంది, థర్డ్లో ఇలా ఉంది, ఫోర్త్లో ఇలా ఉంది. ఇప్పుడు అవుట్పుట్స్ అంటే 4 గురించి మాట్లాడచ్చు. ఫస్ట్ సెకండ్లో ఇదిగో ఈ అవుట్పుట్ వచ్చింది, సెకండ్ సెషన్లో ఈ అవుట్పుట్ వచ్చింది, థర్డ్లో ఇది వచ్చింది, ఫోర్త్లో ఇది వచ్చింది. సో టోటల్గా 4 సెకండ్స్ వర్క్ మొత్తం చూస్తే 4 అవుట్పుట్స్ మనకు వచ్చాయి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని స్పెసిఫిక్గా ఒక టైం తీసుకుంటే మాత్రం ఆ టైంలో ఒక కాంబినేషన్ సంబంధించిన విషయం గురించి మాత్రమే మాట్లాడతాం. సో హవెవర్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ విల్ బి, ఫర్ ఎవ్రీ కాంబినేషనల్ లాజిక్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ విల్ బి ఎన్, సో ఇట్ మే బి ప్రొడ్యూస్డ్ 2m నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. ఇది టైం బీయింగ్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది 1 స్పెసిఫిక్ యూనిట్ ఆఫ్ టైం, అంటే డెల్టా టీ అనే ఈ టైంలో మాత్రం అవుట్ ఆఫ్ 2n లో మీరు మాట్లాడేది
ఒకే ఒక పాయింట్ గురించి మాట్లాడతారు, అంతేగాని అన్నిటి గురించి మాట్లాడటానికి కుదరదు. ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే 2^n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది? సో సమ్ పర్టిక్యులర్ టైం డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం, ఇంత కోర్స్ ఆఫ్ టైంలో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 2 రెండు ఉన్నట్లయితే. అంతేగాని మీరు పంపించేది 0 0 0 0 కి 4 ఇన్పుట్లు రావాలంటే అవదు, కుదరదు. అది కాంబినేషన్ లాజిక్లో అది కుదరదు. సో ఈ పాయింట్ అని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాంబినేషన్ లాజిక్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే 2^m నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఈ ఎం ఈక్వల్ టు ఎలా అవుతుందంటే m = 2^n అవుట్పుట్స్ ఉంటుంది. ప్రజెంట్ ఇన్పుట్స్ ముందుగానే మాట్లాడాం, కాంబినేషన్ లాజిక్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ లాజిక్ గేట్స్ అండ్ యూనిట్ టు ఐడెంటిఫై దిస్ వన్. అవుట్పుట్స్ ఆఫ్ కాంబినేషన్ లాజిక్ ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ది ప్రజెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఇన్పుట్స్. ప్రజెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఇన్పుట్స్ అంటే డెల్టా T1 టైంలో 0 0 ఇన్పుట్స్ ఉన్నాయి, ఇప్పుడు కాంబినేషన్ లాజిక్లో ఏ అవుట్పుట్ వస్తుంది అంతవరకే. డెల్టా T1లో సో వీ డూ హ్యావ్ 0 1 ఏం అవుట్పుట్ వస్తుంది, అట్లా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ సో ఒకేసారి 2^n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ని ప్రొడ్యూస్ చేయదు. 2^n నెంబర్ ఆఫ్ డిఫరెంట్ అవుట్పుట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ డిఫరెంట్ టైమ్స్ బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ ఇన్పుట్స్. నువ్వు ప్రతిసారి ఇఫ్ యు ఆర్ సపోజ్ టు సెండ్ ఓన్లీ 0 0 అట్ ఎవరీ మూమెంట్ ఆఫ్ టైమ్, T1 అప్పుడు 0 0 పంపించారు, T2 అప్పుడు 0 0 పంపించారు, ఆ తర్వాత T3 అప్పుడు అదే పంపించారు, T4 అప్పుడు కూడా 0 0 పంపించారు, అట్లాంటి సిచ్యువేషన్ లో మనకి ప్రజెంట్ ఇన్పుట్స్ 0 0లే, అవుట్పుట్ కూడా సేమ్ అదే ఉంటుంది, వేరేది మారటానికి లేదు. ఏదన్నా ఇన్పుట్ మారిస్తే అప్పుడు అవుట్పుట్ చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ నీడ్ టు రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ దేర్ విత్ యూ, 2^n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. 2^n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అంటే ఎంకి, m = 2^n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. దీని ఉద్దేశం ఏంటంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకునే ఈ పర్టికులర్ టైంలో సో అక్కడ మనకి అవుట్పుట్స్ చేంజ్ అవుతాయి, అంతేగాని ఒకేసారి 2^n ప్రొడ్యూస్ చేయాలి. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే దట్స్ వాట్ ఐ హావ్ డిస్కస్డ్ హియర్. ఈ పాయింట్ ఏదైతే తీసుకున్నానో ఇప్పటి వరకు చెప్పిన పాయింట్ అంటా ఇదే, ఈ రెండు పాయింట్సే ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ట్రై టు అబ్జర్వ్ ద సేమ్ ఇష్యూస్ హియర్. సో అంటే ఇప్పటి వరకు నేనేం చెప్పానో అదే ఇక్కడ సో పాయింట్స్ కింద ఉంది. ది ఎన్ ఇన్పుట్ బైనరీ వేరియబుల్స్ కమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. ఎక్స్టర్నల్ సోర్స్ అంటే పవర్ ద్వారానో లేకపోతే ద్వారానో వస్తాయి. దెన్ M output variables are produced by the internal combinational circuit. This circuit will be produced to some kind of output and the output will be generated to some destination. ఎవరు కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకున్నారు అనుకోండి, ఒక క్యాల్సీ తీసుకుంటే సో 10+ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ క్యాల్సీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ హియర్. సో ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ది క్యాల్సీ. దీనికి ప్రీవియస్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్పుట్ అవుట్పుట్ లెవెల్ ప్రస్తుతానికి 0లో ఉంది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చే ఇన్పుట్ ఏంటో చూడండి, 10 1 0 1 ఇన్పుట్, అంటే నేను అప్లై చేసేది డిసిమల్ సిస్టంలో, ప్లస్ ఒక ఆపరేటర్ అప్లై చేస్తున్నాను, సమ్ 25, అంటే 2 ఇన్పుట్స్ ఇచ్చాను ఇక్కడ, 10 1 25 ఒకటి, మధ్యలో అప్లై చేసిన ఆపరేషన్ ప్లస్. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే సో సమ్ క్యాలిక్యులేటర్లో ఇంటర్నల్గా డిజైన్ చేసిన సర్క్యూట్లో కొంత ఆపరేషన్ ఏదో జరుగుతుంది. యాజ్ అండ్ వెన్ ఐ హ్యావ్ టు హిట్ this equal sign, obviously you could get some kind of output. అంటే ఇన్పుట్స్ వచ్చేసి మేము ఈ వాల్యూస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం, అవుట్పుట్ వచ్చేసి వెన్ ఎవర్ ఈక్వల్ విల్ బి హిట్ దెన్ కాంబినేషన్ లాజిక్ విల్ బి పర్ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ హియర్ అండ్ ఆఫ్టర్ గెట్టింగ్ సమ్ ఆపరేషన్ దెన్ యూ కుడ్ గెట్ ఆన్సర్ హియర్. నువ్వు ప్రతిసారి ఇప్పుడు డెల్టా T1 టైంలో 10 25 ఇచ్చాను, డెల్టా T2లో కూడా అంటే నెక్స్ట్ టైంలో కూడాను సేమ్ అదే ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, మీకు వచ్చేది అదే అవుట్పుట్గా, మళ్ళీ మారదు కదా, వేరేది రాదుగా ఇంకా. అలాగ ప్రతిసారి నేను అప్లై చేసిన ప్రతిసారి ఇదే ఇన్పుట్ ఇస్తున్నాను అనుకోండి, వచ్చే అవుట్పుట్ అదే, ఎప్పటికీ అదే వస్తూ ఉంటుంది. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే ఇన్పుట్స్ చేంజ్ అయ్యే కొద్దీ అవుట్పుట్స్ కూడా మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 96+255, ఇప్పుడు తీసుకున్న ఇన్పుట్ కాంబినేషన్ 96 ఫస్ట్ ఇన్పుట్, 255 సెకండ్ ఇన్పుట్. ఇప్పుడు హిట్ దిస్ ఈక్వల్ సైన్, ఆబ్వియస్లీ కాంబినేషన్ లాజిక్ కెన్ బి పర్ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ అండ్ కెన్ బి ప్రొడ్యూస్ అవుట్పుట్. ఇప్పుడు మారింది, ప్రీవియస్గా 3 సార్లు అదే ఇచ్చాను. ఇక్కడ ఒకసారి హిస్టరీ చూడండి, హిస్టరీలో సో 10+25 ఈ టైంలో ఇన్పుట్స్ 2 1, ఈ టైంలో కూడా సేమ్ ఇన్పుట్స్ తీసుకున్నా,
ఈ టైంలో కూడా సేమ్ ఇన్పుట్స్ తీసుకున్నా, అంటే డెల్టా టీ వన్ సేమ్, డెల్టా టీ టూ సేమ్, డెల్టా టీ త్రీ ఆల్సో సేమ్, డెల్టా టీ ఫోర్లో ఇన్పుట్స్ మారినాయి, అప్పుడు మనకు అవుట్పుట్ మారింది. అది మీరు అబ్జర్వ్ చేయవలసింది, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వాట్ యూనిట్ టు అబ్జర్వ్ హియర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూనిట్ టు కన్సిడర్ హియర్. దెన్ ఫాలోడ్ బై ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే 2n ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ బైనరీ అవుట్పుట్స్, బైనరీ ఇన్పుట్స్కి వస్తూ ఉంటుంది అవుట్పుట్. ఓకే, సో నేను డిస్కస్ చేసింది మొత్తం కూడా 4 పాయింట్స్లో ఉంది ఇక్కడ. ఓకే, దెన్ లెట్ అస్ టేక్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాంబినేషన్ సర్క్యూట్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, మీకు కంపల్సరీ, అఫ్ కోర్స్ ఇది కానీ నెక్స్ట్ దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బైనరీ యాడర్, అంటే రెండు బైనరీ డిజిట్స్ని యాడ్ చేస్తే ఏం జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ట్రై టు అబ్జర్వ్ దిస్ వన్. సో దిస్ డిజిటల్ కంప్యూటర్ కెన్ బి పర్ఫార్మ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, మెనీ నెంబర్ ఆఫ్ లాజికల్ ఆపరేషన్స్, అంటే ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, ఏ నాట్ ఈక్వల్ టు బి, సంథింగ్ లైక్ దస్, లేదు ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఇలాంటివి కానివ్వండి, రకరకాల ఆపరేషన్స్ అప్లై చేస్తుంది. అయితే వాటిల్లో బేసిక్ ఆపరేషన్స్ ఏమంటే అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్ ఫాలోడ్ బై సబ్ట్రాక్షన్ ఫాలోడ్ బై మల్టిప్లికేషన్ ఫాలోడ్ బై డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. మీరు సిలో నేర్చుకుంటున్నట్టున్నారు ఇప్పటి వరకు. సో వీటిని బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటారు. అసలు మాడ్యులో డివిజన్ కూడా బేసిక్ కాదు, ఓన్లీ ఇంతవరకు మాత్రమే. సో ఎడిషను సబ్ట్రాక్షను తర్వాత డివిజను మల్టిప్లికేషన్ ఇంతవరకు మాత్రమే బేసిక్ అంటాం. సో డెన్నిస్ రిచీ ఎప్పుడైతే సి ఇన్వెంట్ చేశాడో మాడ్యులో డివిజన్ కూడా బేసిక్ కింద మారిపోయింది. హౌఎవర్ ఇవి ఆపరేషన్స్. అయితే లో లెవెల్ మిషన్ లెవెల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మిషన్ లెవెల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్లో ఎడిషన్ ఈస్ ది మోస్ట్ అండ్ మోర్ అండ్ మోర్ ప్రిషీషియస్ ఆపరేషన్. ఎక్కువగా ఎడిషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ శాతం. ఎందుకనంటే కాంప్లిమెంట్స్ తీసుకొని అప్లై చేయాలంటే కొద్దిగా ఇబ్బంది. కాంప్లిమెంట్స్ తీసుకొని వాటికి సంబంధించిన ఆపరేషన్స్ ఇక్కడ అప్లై చేయాలంటే కొద్దిగా ఇబ్బంది. ఇక్కడ ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం ప్రతి ఆపరేషన్ ఎడిషన్స్తో చేస్తూ ఉంటారు, ఎడిషన్స్ తోటి మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు. అయితే వాటిల్లో నెంబర్ వన్ ఆపరేషన్, ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆపరేషన్ ఈస్ సో హాఫ్ యాడర్. హాఫ్ యాడర్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ హాఫ్ యాడర్ హియర్ ఈస్, సో ఓన్లీ టూ బిట్స్ ఆర్ సపోజ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దోస్ టూ డిజిట్స్ బైనరీ డిజిట్స్ ఆర్ సపోజ్ టు బి అప్లై ఫర్ ఎడిషన్, దెన్ సచ్ కైండ్ ఆఫ్ యాడర్ ఈస్ కాల్డ్ యాజ్ హాఫ్ యాడర్. హాఫ్ యాడర్ అంటే రెండే రెండు ఇన్పుట్స్ తీసుకుంటుంది. సో ఏ తర్వాత బి, రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటుంది, వీటిని యాడ్ అప్లై చేస్తుంది, ఎడిషన్ అప్లై చేస్తుంది. ఎడిషన్ అప్లై చేస్తే మనకు వచ్చేది ఏ ప్లస్ బి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం డెసిమల్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, తర్వాత బైనరీకి వెళ్దాం. డెసిమల్లో ఒకసారి అప్లై చేద్దాం. సో 1+1, ఇఫ్ యూ టేక్ 1+1, ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, సో 1+1 అంటే డెసిమల్ ప్రకారం మనకు 2. సో ఇక్కడ మనకి క్యారీ అంటూ ఏమి లేదు, అంటే పక్కన క్యారీ ఏమి లేదు. సో 9+5 తీసుకుందాం. 9+5 తీసుకున్నట్లయితే ఎస్, 9+5 ఈస్ 4 ఈస్ ది సమ్ అండ్ క్యారీ ఈస్ 1. సో దిస్ విల్ బి కాల్డ్ యాజ్ క్యారీ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సమ్. దీన్ని సమ్ అంటాం, దీన్ని ఏమి క్యారీ అంటాం. ఓకే, అలాగనే ఇక్కడ బైనరీ యాడర్లో కూడాను, అంటే హాఫ్ యాడర్లో కూడాను 2 బిట్స్ మీద ఇక్కడ అప్లై చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈస్ ది సెకండ్ వన్ హియర్. సో ఈ రెండు కాంబినేషన్స్లో మనకి సమ్ అండ్ క్యారీ రెండు అవుట్పుట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అవుట్పుట్ నెంబర్ 1 ఈజ్ సమ్ అండ్ అవుట్పుట్ నెంబర్ 2 ఈజ్ క్యారీ. అన్ని సిచ్యువేషన్స్లో క్యారీ ఉండకపోవచ్చు, సో మనకి సమ్ మాత్రమే ఉండడానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్లీ డెసిమల్ ప్రకారం కూడాను 0+0 విల్ బి ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు 0 అండ్ క్యారీ ఆల్సో ఈక్వల్ టు 0. 0+1 సమ్ ఈక్వల్ టు 1 అండ్ క్యారీ విల్ బి, దెర్ ఇస్ నో క్యారీ హియర్, దట్ ఈస్ 0. అండ్ 1+0 అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సేమ్, సో సమ్ ఈక్వల్ టు 1 క్యారీ ఈక్వల్ టు 0. ఇప్పుడు 1+1 అని చెప్పేసి రాసినట్లయితే డెసిమల్ ప్రకారం 2, బట్ డెసిమల్ ఈ విధంగా 2ని, అంటే బైనరీలో ఈ రకంగా 2 అనే స్టేట్ మన దగ్గర లేదు, లేకపోవటం వలన 2 అనే వాల్యూని బైనరీ వాల్యూ ప్రకారం ఇలా చూపిస్తూ ఉంటాం. సో దిస్ అకరెన్స్ విల్ బి కాల్డ్ యాజ్ సమ్ అండ్ దిస్ అకరెన్స్ విల్ బి కాల్డ్ యాజ్ ద క్యారీ.
అంటే నెక్స్ట్ కాలమ్ కి నెక్స్ట్ లొకేషన్ కి పంపించాలి అనేది మీనింగ్ ఇక్కడ. సో కాబట్టి 1 + 1 = 2. సో 0 విల్ బి ది సమ్ అండ్ 1 విల్ బి ది క్యారీ. ఓకే, సో దిస్ ఇస్ ది యాక్చువల్ ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ ను బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ హాఫ్ యాడర్ ని ఇంప్లిమెంట్ చేయాలి. గమనించినట్లయితే ఈ హాఫ్ యాడర్ ఎలా ఉంటుందో బ్లాక్ డయాగ్రామ్ ఒకసారి, నేను ఇంకా ఏమి డ్రా చేయలేదు, మొత్తం డ్రా చేసి చూపిద్దామని చెప్పేసి నేను వదిలేశాను. సో తర్వాత ఏం లేవు ఇక్కడ. ఇది హాఫ్ యాడర్ గా తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఏ హాఫ్ యాడర్, హాఫ్ యాడర్ ని ఎక్కువగా హెచ్ఏ తో చూపిస్తారు. దీనికి రెండు ఇన్పుట్స్ ఉంటాయి, ఇన్పుట్స్ వచ్చేసి రెండు ఉంటాయి, అవుట్పుట్స్ వచ్చేసి అగైన్ 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే, అవుట్పుట్ కాంబినేషన్స్ 4, అవుట్పుట్ కాంబినేషన్స్ 4, కానీ యాక్చువల్ అవుట్పుట్స్ వచ్చేసి 2. కాంబినేషన్స్ అంటే చూడండి 0 0 1 0 1 0 0 1, దీస్ ఆర్ ది కాంబినేషన్స్. అంటే రెండు ఇన్పుట్స్ కి 4 అవుట్పుట్స్ కాంబినేషన్స్ వస్తున్నాయి. హౌఎవర్ దిస్ కుడ్ బి అవుట్పుట్ నెంబర్ 1 విల్ బి ఏ, అవుట్పుట్ నెంబర్ 2 విల్ బి బి. సో సారీ, ఇన్పుట్ 1 ఇస్ ఏ అండ్ ఇన్పుట్ 2 ఇస్ బి. అవుట్పుట్ ఫస్ట్ 1 వచ్చేసి సమ్ అండ్ సెకండ్ 1 వచ్చేసి క్యారీ. ఓకే, సో క్యారీ అన్ని సిచ్యువేషన్స్ లో వస్తుందని చెప్పేసి గ్యారంటీ లేదు, బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్. దిస్ ఇస్ ది బ్లాక్ డయాగ్రామ్. అయితే దీన్ని మొత్తానికి కూడా ఇవాల్యుయేట్ చేసి, మొత్తం కంప్లీట్ గా ఇవాల్యుయేట్ చేసి లాజిక్ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. మనం ఎలా డ్రా చేయాలో గమనిద్దాం. లెట్ అస్ అబ్జర్వ్ దిస్ వన్. లెట్ మీ ఓపెన్ సో అనదర్ అప్లికేషన్ దట్ ఈస్ ఓకే. సో హియర్ ఆల్రెడీ ఐ హావ్ కాపీడ్ yes, this one. Look at this. I have copied this particular table from PowerPoint presentation to here. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు చాలా క్లియర్గా కీన్గా అబ్జర్వ్ చేయండి. సమ్ ఎక్కడెక్కడ 1 ఉందో ఒకసారి గమనించండి. సమ్ 1 విల్ బి హ్యాపెండ్ హియర్, ఈ ప్లేస్ లో ఉంది. ఆ టైంలో సో ఏ వాల్యూ బి వాల్యూ ఇన్పుట్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్పుట్స్ ఏమంటే సో ఏ వాల్యూ ఈక్వల్ టు 0 1 గా ఉంది. ఇది ఒక కాంబినేషన్ ఏబి వాల్యూస్ తీసుకున్నప్పుడు. సో సెకండ్ కాంబినేషన్ 1 0 గా ఉంది. ఓకే, ఈ రెండు కాంబినేషన్స్ లో సమ్ వాల్యూ 0 1 గా వస్తుంది. మిగతా కాంబినేషన్స్ లో సమ్ వాల్యూ 0 గా ఉంది. పోతే బి వాల్యూ ఒకసారి, సారీ క్యారీ వాల్యూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యారీ ఎక్కడ వచ్చిందండి? ఈ ప్లేస్ లో వచ్చింది మనకి క్యారీ. ఆ టైంలో ఇన్పుట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఎలా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యారీ తీసుకున్నప్పుడు సో ఏ వాల్యూ అండ్ బి వాల్యూస్ విల్ బి సీమ్స్ 1 1. ఈ కండిషన్స్ లో మనకి క్యారీ వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్పుట్స్ ను బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ది ఇన్పుట్స్ ఆఫ్ సమ్ అండ్ బేస్డ్ ఆన్ ది ఇన్పుట్స్ ఆఫ్ క్యారీ, లెట్ అస్ డిజైన్ ద మిన్ టర్మ్స్. మిన్ టర్మ్స్ ఎట్లా ఉంటాయో డిజైన్ చేద్దాం. సో ఎస్ ఈక్వల్ టు, అంటే సమ్ ఈక్వల్ టు, గమనించండి ఫస్ట్ 1 ఏంటి, సో ఏ కాంప్లిమెంట్ బి, దిస్ ఇస్ ది ఫస్ట్ కాంబినేషన్, ప్లస్ సెకండ్ 1 ఏంటి, ఏ బి కాంప్లిమెంట్, ఏ బి కాంప్లిమెంట్. ఓకే, అలాగనే క్యారీ విషయానికి వచ్చినట్లయితే, లెట్ అస్ టేక్ ది క్యారీ. సో క్యారీ డస్ హ్యావ్ ఓన్లీ 1 కాంబినేషన్ విత్ ఏ అండ్ బి, సమ్ సి క్యారీ సి ఈక్వల్ టు, ద కాంబినేషన్ ఈస్ ఏ ఇంటూ బి, దిస్ ఇస్ ది ఓన్లీ ద కాంబినేషన్ విచ్ ఇస్ అవైలబుల్ విత్ సో ద క్యారీ హియర్. అంటే సమ్ విల్ బి టేకెన్ దిస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ మిన్ టర్మ్ ఎక్స్ప్రెషన్ అండ్ క్యారీ విల్ బి టేకెన్ దిస్ కైండ్ ఆఫ్ మిన్ టర్మ్ ఎక్స్ప్రెషన్ హియర్. నౌ ఎవరో డ్రా చేస్తున్నారు, తుడిపోయండి అమ్మది. ఓకే, సో నౌ వి విడ్ లైక్ టు డిజైన్ దిస్ సర్క్యూట్. మనకు తెలిసిన విషయమే ఏ కాంప్లిమెంట్ బి అండ్ ఏ బి కాంప్లిమెంట్ అండ్ ఏ బి ఇలా ఉన్నాయి మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఒక అండర్ గేట్ అవసరం అవుతుంది, ఇక్కడ ఒక అండర్ గేట్ అవసరం అవుతుంది, ఇక్కడ ఫైనల్ గా ఆర్ గేట్ అవసరం అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ టేక్ ఏ, దిస్ ఈస్ ఏ అండ్ సో దిస్ ఈస్ బి. లెట్ మీ సే దిస్ ఈస్ బి. సో బి కాంప్లిమెంట్ కావాలి కదా. ఓకే, నో ప్రాబ్లం. ఏ కాంప్లిమెంట్, లెట్ మీ టేక్ దిస్ ఎస్ ఏ కాంప్లిమెంట్ అండ్ దిస్ ఈస్ బి. సో ఐ వుడ్ లైక్ టు సెండ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ అండర్ గేట్. సో దిస్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ దిస్ వన్ ఈస్ ఏ కాంప్లిమెంట్ బి అండ్ దెన్ ఫాలోడ్ బై ఏ బి కాంప్లిమెంట్
So now let me take this one here again. So this is A and this is B complement. Okay, let me connect everything using one more AND gate. So this is A B complement, B complement. And finally, one OR gate will be taken into consideration. That OR gate will be something seems like this. This is the OR gate. So finally, you could get okay. So here we would like to consider this one. So the sum value A complement so B plus A B complement. So ee vidhanga sum ni create cheyachu. Ebothe ikkada observe cheyandi C carry vachesi AB ga undi. AB ga undi kabatti let me take some other color. So here A will be grabbed from here and B will be grabbed from here. So these two will be combined together and can be sent to this one here, that is AB. Ante idemo sum equal to this particular operation, carry equal to this particular operation. Ee vidhanga mano draw cheyochu. Aithe inkoka chinna vishayam kuda matladtanu ikkada. ఇంకొక చిన్న విషయం కూడా మాట్లాడటానికి అవకాశం ఉంది. అంటే ఈ సర్క్యూట్ని ఇంకొంచెం మార్చవచ్చు మనం. ఇంకొద్దిగా మారిస్తే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో హియర్ ఏ కాంప్లిమెంట్ బి ఇంటూ ప్లస్ ఏ బి కాంప్లిమెంట్. ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే బేసిక్ గేట్స్ ఒకసారి తీసుకున్నట్లయితే దిస్ వాల్యూ ఈస్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి. దీన్ని ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి అంటారు దీన్ని. సో A exclusive OR of B will be seems as it is. ఇలానే ఉంటుంది మనకి. ఇప్పుడు A exclusive OR of B ప్రకారంగా somebody is drawing. If you do such kind of things, I don't want to take any class anymore. Okay? So if you take A exclusive OR of B, ఇలా తీసుకున్నప్పుడు ఒకవేళ ఆ టైప్లో తీసుకొని మనం డ్రా చేయదలుచుకున్నట్లయితే అది ఇంకొంచెం సింపుల్గా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. So this is exclusive OR operation will be this is the exclusive OR. Rendu ivaste first one is A and second one is B. Second one is B and here exclusive OR will be taken something like this. So this is sum equal to so A complement B plus AB complement. AB complement. Yes, some charting is there. Then followed by this is sum and carry vishayaniki vachinatlayite gamaninchandi previous ga em chesamo ikkada kuda same ante carry I have drawn this one from here to here and I have drawn from here to here. Okay, so meeru ee rendittlo edi draw chesina correct e kaakapothe morris mano prakaram carry equal to ab. Morris Mano ante is the author of your data at digital logic design. Ayan prakaram 0th version daggar nunchi idi correct ga cheptunto vacharu. Ippudu idi correct e idi kuda correct e rendittlo ye teesukuna paravaledu. Okay, so this is the way of drawing the half adder draw cheyalante ee vidhanga ee rendittlo edi draw chesina paravaledu. Both are correct. ఓకే సో డైరెక్ట్గా ఈ టైప్లో మీరు డ్రా చేయొచ్చు. డైరెక్ట్గా ఈ టైప్లో మీరు డ్రా చేయొచ్చు. లేదు ఇలా డ్రా చేసినా కరెక్టే. లేదు సో సింపుల్గా తీసుకొని అది ఎక్స్క్లూజివ్ ఆర్కి ఈక్వల్గా ఉంది కాబట్టి ఎక్స్క్లూజివ్ ఆర్ తీసుకొని డ్రా చేసినా పర్వాలేదు. ఇక నుంచి మనం హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ని డెవలప్ చేసేటప్పుడు రెండు హాఫ్ యాడర్లను తీసుకుంటాం. అక్కడ రెండు హాఫ్ యాడర్లు ఉంటాయి కాబట్టి ఎస్ దిస్ కుడ్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ వీ విల్ గో అహెడ్ విత్ దిస్ పర్టికులర్ సో లాజిక్ డయాగ్రామ్. ఈ లాజిక్ డయాగ్రామ్ తీసుకొని ఫర్దర్గా మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. బోత్ ఆర్ కరెక్ట్. ఈ రెండు డ్రా చేస్తే మార్కులు ఇంకొంచెం వాడు ఇంప్రెస్ అయిపోయి ఫుల్ అవుట్ ఆఫ్ అవుట్ మార్క్ లేటానికి అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా నేను ఇక్కడ ఫైనల్ కంక్లూషన్ ఏమిస్తానంటే ఐడెంటిఫై వేర్ ఎస్ ఈక్వల్ టు వన్. ఏఏ ప్లేసెస్ లో ఎస్ ఈక్వల్ టు వన్ ఉంది. ఈ వన్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ది స్టేట్స్ ఆఫ్ వాట్ ఈస్ ది వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి.
సో ఇక్కడ గమనిస్తే ఎస్ ఈక్వల్ టు వన్ అట్ దిస్ ప్లేస్, అక్కడ జీరో వన్ గా ఉన్నప్పుడు ఎస్ ఈక్వల్ టు వన్ ఉంది, అలాగనే 10 ఉన్నప్పుడు ఎస్ ఈక్వల్ టు వన్ గా ఉంది. సో వాటికి మిన్ టర్మ్స్ ని డ్రా చేయాలి. మిన్ టర్మ్స్ ఏంటి, ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ ఏబి కాంప్లిమెంట్, అలాగనే క్యారీకి సంబంధించి వన్ గా ఎక్కడ ఉందో తీసుకొని సో ఏబి వాల్యూస్ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే సో ఏ ఈక్వల్ టు వన్, బి ఈక్వల్ టు వన్, ఈ స్టేజ్ లో మనకి క్యారీ ఈక్వల్ టు వన్ గా ఉంది. సో వాటికి మనం లాజిక్ డయాగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. దిస్ ఇస్ ద వే టు ఇంప్లిమెంట్ యువర్ లాజిక్ డయాగ్రామ్ ఫర్ సమ్ అండ్ క్యారీ ఆఫ్ హాఫ్ యాడర్, ఈదర్ దిస్ వే ఆర్ దిస్ వే. బెటర్ టు హ్యాబిచువేట్ దిస్ పర్టిక్యులర్ వే, అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయటం కొంచెం అలవాటు చేసుకోండి. దీనికంటే కూడాను ఇది అలవాటు చేసుకోండి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ విత్ సో ఫుల్ యాడర్ ఆల్సో. ఫుల్ యాడర్తో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. లేకపోతే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ యువర్ హాఫ్ యాడర్. హాఫ్ యాడర్ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏ ఇన్పుట్, బి ఇన్పుట్, రెండు ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ కూడా రెండు, కానీ అవుట్పుట్ కాంబినేషన్స్ నాలుగు. అవుట్పుట్ కాంబినేషన్స్ నాలుగు, ఎస్ చూడండి 0 1 1 0, అలాగనే క్యారీ వచ్చేసి 0 0 0 1. ఓకే, ప్రతిదానికి నాలుగు కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందువల్ల దీన్ని కాంబినేషనల్ లాజిక్ అంటారు, కాంబినేషనల్ లాజిక్ అని అందుకనే అంటారు అన్నమాట ఇక్కడ. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్. సో దిస్ ఇస్ వాట్ ద టుడేస్ క్లాస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్, నేను పంపిస్తాను ఇమీడియట్ గా ఈ వీడియో కూడా పెట్టేసి పంపిస్తాను. ప్రాబ్లీ నాకు 30 వచ్చినట్టున్నారు ఇప్పటి వరకు, 30 ఇక్కడ కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అయి ఉన్నట్టున్నారు. సో